నరుగుందరా మిత్రులారా, నా పేరు క్రిష్. ఈరోజు యాన్సిబుల్ యొక్క కాన్ఫిగరేషన్ చూద్దాం. ఈ యాన్సిబుల్ అనేది దేనికి ఉపయోగిస్తారో ముందు నేను చెప్పుకునే ఉన్నాను. యాన్సిబుల్ అనేది దేనికి ఉపయోగిస్తారంటే, మనం సర్వీసెస్ ఆర్కెస్ట్రేషన్కి, ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కోసం, ఆ తర్వాత యాప్ డిప్లాయ్మెంట్ కోసం, ఇమ్యూనిట్ కోసం ఉపయోగిస్తారు. యాన్సిబుల్ అనేది ఏజెంట్లెస్ అనమాట, సులువుగా అర్థం చేసుకోవచ్చు, కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట. అది ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ఈ యాన్సిబుల్ అనేది ఏ విధంగా కన్ఫ్యూజ్ చేయొచ్చు చూడండి. ఇంతకు దీనికంటే ముందు మనం ఇక్కడ ఇంతకుముందు చెప్పుకుని ఉన్నాం, ఈ ఇక్కడ పుల్ పుష్ అనే ఈ రెండు యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ పుల్ బేస్డ్, పుష్ బేస్డ్ అనమాట. ఇక్కడ పుల్ బేస్డ్, పుష్ బేస్డ్. ఇక్కడ పుష్ బేస్డ్ వచ్చి పపెట్ టు చఫ్ని తీసుకుంటే, ఫుల్ బేస్డ్ వచ్చి యాన్సిబుల్ అనమాట. ఫుల్ బేస్డ్ యాన్సిబుల్ అనమాట. అది ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ఇక్కడ పుష్ బేస్డ్ తీసుకుంటే యాన్సిబుల్, ఇది సెంట్రల్ సర్వర్ నుంచి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది ఎస్ఎస్హెచ్ ద్వారా. ఇది ఫుల్ బేస్డ్ వర్షన్. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా సెంట్రల్ సర్వర్కి వెళ్ళి అన్ని వెబ్ సర్వర్ ఈ విధంగా డేటాబేస్ సర్వర్కి వెళ్తుంది. అదే పుష్ బేస్డ్ తీసుకుంటే ఫుల్ అంటే ఏంది, ఇక్కడ పుష్ బేస్డ్, పుష్ బేస్డ్లో యాన్సిబుల్, పుల్ బేస్డ్లో పపెట్ అనమాట. ఈ పుష్ బేస్డ్లో తీసుకుంటే పుష్ యాన్సిబుల్ అనమాట. ఇప్పుడు ఇదే ఇప్పుడే మనం చూసాం దాన్ని ఏ విధంగా ఉంటుందో. ఈ పుల్ బేస్డ్లో తీసుకుంటే పుష్ అంటే నెట్టడం, పుల్ అంటే లాగడం అనమాట. అంటే ఈ డే అంటే మనం ఈ పుల్ బేస్డ్లో మనం చూసుకున్నట్లయితే ఏజెంట్స్ ఆటోమేటిక్గా, ఐ మీన్ పీరియాడికల్గా చెకింగ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఏజెంట్స్ నుంచి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది సెంట్రల్ సర్వర్కి పోద్ది, ఇక్కడ సెంట్రల్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఏజెంట్స్కి పోద్ది అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే. చూడండి, పుష్ బేస్డ్కి పుల్ బేస్డ్కి డిఫరెన్స్ అదనమాట. మరి మరొక వీడియో చేద్దాం. ఇక్కడ కాన్ఫిగరేషన్ చూసుకున్నట్లయితే, కాన్ఫిగరేషన్లోకి వెళ్ళినట్టయితే కంట్రోల్ మిషన్ అంటాము మనం దాన్ని. ఈ కంట్రోల్ మిషన్లో అప్డేట్ అయిపోయినాయి, ఐ మీన్ అప్డేట్, ఇది అప్డేట్ చేసుకోలేదు. ఫస్ట్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఈపీఈఎల్ అంటారు, ఎక్స్ట్రా ప్యాకేజ్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్, అది సెట్ చేసుకోవాలి. అది ఇది ఓపెన్ సోర్సే, మనీ ఏం పడదు. ఆ తర్వాత ఆర్పిఎం కమాండ్ ద్వారా, ఐవిహెచ్ ద్వారా దీంట్లోకి వెళ్ళి మనం యాన్సిబుల్ యొక్క ఇది ఈపీఎల్ అనేది చూసుకోవాలి అన్నమాట. ఈ ఇది డౌన్లోడ్, ఐ మీన్ వెబ్సైట్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఇదే దాని వెబ్సైటు అన్నమాట, వెబ్సైట్ నుంచి మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎన్ని ఇన్స్టాల్, యాన్సిబుల్ ఐఫోన్ అవి కొట్టగానే యాన్సిబుల్ డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. చూడండి, ఇటువంటి కష్టం లేకుండా ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. యాన్సిబుల్ ఐఫోన్ వర్షన్ చూపిస్తుంది అనమాట ఎస్ఎస్హెచ్. ఇక్కడ కీ అనేది జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది, దాన్ని కాపీ చేసుకొని రూట్ ఏ విధంగా కాపీ చేయాలి చూడండి. ఐఫోన్ వై రూట్ దట్ హోస్ట్ నేమ్ ఏదైతే తీసుకోవాలో ఆ ఏపీ తీసుకుంటే రూట్ పాస్వర్డ్ దాన్ని ఇచ్చేస్తే మనకు కాపీ అయిపోద్ది. ఇక్కడ ఈటీసీ యాన్సిబుల్ డాట్ హోస్ట్, ఇక్కడ ఇక్కడే మనం ఈ వైఎంఎల్ కోడ్ అనేది రాయడం జరుగుతుందన్నమాట. చూడండి, ఇక్కడ యాన్సిబుల్ ఐఫోన్ నేమ్ పింగ్ సర్వర్, ఇదేంటి గ్రూప్ నేమ్ టెస్టింగ్ కోసం ఉపయోగిస్తాము. ఇక్కడ వైఎంఎల్ కోడ్ని చూడండి, ఇంజినీక్స్ దాట్ వైఎంఎల్, వైఎంఎల్ కోడ్ ఎలా ఉంటుందో చూడండి. ఇంతకుముందే చెప్పుకున్నాం, హెచ్టిటిపి సర్వరు, టాస్క్స్, ఐఫోన్ నేమ్, ఈ విధంగా వైఎంఎల్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని యాన్సిబుల్ ఐఫోన్ ప్లేబుక్స్ రన్ చేసినప్పుడు రన్ అవుతుందన్నమాట. హోస్ట్లు మిషన్లోకి వెళ్ళి మనం దానికి డైరెక్ట్గానే ఇన్స్టాలేషన్ అయిపోయిందో లేదో, ఇకంటే ఇక్కడ నుంచే ఇన్స్టాలేషన్ అయిపోయింది అనమాట. అంటే కంట్రోల్ మిషన్ నుంచే మనకి హోస్ట్లో ఇన్స్టాలేషన్ అయిపోయింది అన్నమాట. సరే, ఈ విధంగా మనం చాలా సులువుగా ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు యాన్సిబుల్లో. యాన్సిబుల్ వచ్చి పుష్ బేస్డ్ అన్నమాట. పుష్ బేస్డ్ అంటే, పుష్ అంటే నెట్టడం. ఇక్కడ చూడండి, అంటే సెంట్రల్ నుంచి
మెషన్స్ కి నడుతుంది అన్నమాట, కంట్రోల్ మెషిన్ నుంచి నోట్స్ కి. ఇక్కడ అదే పపెట్ అండ్ చెఫ్ అంటే కంట్రోల్, ఐ మీన్ ఆ ఏజెంట్స్ నుంచి వెనక్కి అనేది రిక్వెస్ట్ అనేది ఏజెంట్స్ నుంచి వస్తుంది. ఇక్కడ సెంట్రల్ సర్వర్ నుంచి రిక్వెస్ట్ వెళ్తుంది అన్నమాట. దిస్ ఈజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.